అసలు చెప్పారు మీరు ఓవీ రోడ్డు, ఓవీ రోడ్డు గారు దాని గురించి ఇప్పుడు మన ఎంపీకి ఇద్దరు మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి అదే విధంగా పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి గారికి అనిల్ యాదవ్ గారికి వీళ్ళందరికీ చెప్పి మన నియోజకవర్గాన్ని కూడా ఆ వాటర్ గ్రిడ్ అనే దాంట్లో చేర్చడం జరిగింది. ఆ వాటర్ గ్రిడ్ కూడా త్వరలో ఒక 4-5 నెలల్లో పూర్తవుతుంది. ఆ పూర్తయిన తర్వాత మన నియోజకవర్గం అంతా కూడా పండ్లూరు మండలం కావచ్చు అన్ని 6 మండలాలకి 24 గంటలు నీరు సరఫరా కూడా ఈ సభాముఖంగా చెప్తున్నాం. అదేవిధంగా మన నియోజకవర్గ ప్రధాన అన్నిటికంటే ప్రధాన సమస్య వచ్చేసి నీటి సమస్య. ఆ నీటి సమస్యలో కూడా మన రాష్ట్రం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 3 జిల్లాల్ని 24 గంటలు నీరు సరఫరా చేయాలని చెప్పి సెలెక్ట్ చేయడం జరిగింది. వాటిల్లో శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాలో కూడా మన దురదృష్టం. అదేవిధంగా ఆ రోజు మేము సన్నమేశ్వర ప్రాజెక్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అప్పుడు మన కేఎన్ఆర్ గారికి ఈ ప్రాజెక్ట్ గురించి చూడండి, రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మనం పూర్తి చేయాలని చెప్పి చెప్పారు. మన ఎంపీ గారు కూడా చెప్పాము, ఆ రోడ్డు మాత్రం డెఫినెట్ గా వేపిస్తాం. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మనం ఈ పల్లూరు మండలానికి ప్రధాన సమస్య సంగమేశ్వర ప్రాజెక్టు. దాని గురించి ఇంతకు ముందున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ లో ఆ 10 సంవత్సరాలు దాని జోలికి పోలేదు. అలాంటి పరిస్థితుల్లో మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికే స్పందించి మేమందరం కూడా అక్కడికి వచ్చి ఎంఆర్ఓ హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.